గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ దాదాపుగా మిస్ అవుతున్నాయనే చెప్పాలి. అంటే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. ఈ సమయంలో గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది ఒక 30 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ని. అలాగే ఈరోజు మనకు ఉదయమే జాయిన్ అవుతున్నారు రాజేష్ పాలివే గారు. ఆయన ఈరోజు కుటుంబరావు గారు గైర్హాజరవుతున్నారు. ఆయనకి వైరల్ ఫీవర్ అటాక్ అయింది. మేబీ ఒక 2 డేస్ కుటుంబరావు గారు మిస్ అయ్యే అవకాశం ఉంది. అందువలన రాజేష్ పాలివే గారికి వేరే ఇతరత్ర మరొక మీటింగ్ ఉండడంతో ముందుగా రాజేష్ గారిని తీసుకుందాం లైన్లోకి. ఆ తర్వాత నేను ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఇస్తాను. ఉన్నారా రాజేష్ గారు? రాజేష్ గారికి కాల్ కలపండి. ఆయన జాయిన్ గారు, ఆయన టెలిఫోన్ కాల్ కలపండి. అందుకనే పొద్దున్నే కొంచెం ఎర్లీగా లేచిన తర్వాత యోగా ఇలాంటివన్నీ చేసి మనం డ్యూటీకి వచ్చామనుకోండి యాక్టివ్గా ఉంటాం, లేదంటే నిద్రపోతూ ఉంటాం. పొద్దున్న లేవగానే ఏదో పళ్ళు కూడా సరిగ్గా తోముకోకుండా ఆఫీస్కి వచ్చేస్తే ఓకే. సరే, ఈ రాజేష్ గారు వచ్చే లోపల ఐ ట్రై టు గివ్ సమ్ ఇంట్రడక్టరీ రిమార్క్స్. సో ఇవాళ రేపు ఫెడ్ మీటింగ్ జరగబోతోంది. ఇక్కడ 25 బేసిస్ పాయింట్ల, అంటే 0.25% లేదా 0.5%, ఇది 2022 నుంచి ప్రారంభమైన రేట్ హైక్స్ తర్వాత రాబోతున్న ఫస్ట్ రేట్ కట్కి సంబంధించిన అంచనా. 0.25% ఆర్ 0.5%, ఇది డౌట్ అంతే. జరగటం అయితే ఖాయం, వడ్డీ రేట్లు తగ్గింపు అయితే ఖాయం. అది ఎంత అనేది క్వాంటిటీ ఇంకా రేపు సాయంత్రానికి మనకు వెల్లడవుతుంది. ఓకే, ఈలోగా రాజేష్ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ, వెల్కమ్ టు TV5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. సో హౌ డు యూ సీ ది టెక్నికల్స్ స్పానింగ్ టుడే? దేర్ ఇస్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ నిఫ్టీ సీమ్స్ టు బీ కౌంటరింగ్ లైక్ యూ సెడ్ ఎర్లియర్. ఇట్ సీమ్స్ టు బి కౌంటరింగ్ సమ్ రెసిస్టెన్స్ ఎట్ అరౌండ్ 25,400 లెవెల్స్. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, హౌ డు యూ సీ ది ట్రేడింగ్ గోయింగ్ అహెడ్? గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో యాజ్ వి వర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సప్లై ప్రెషర్ ఎట్ 25,400, సో ఐ థింక్ దట్ యాక్టెడ్ యాజ్ అ సప్లై జోన్ ఫర్ ద ప్రీవియస్ డే. అండ్ వి మెన్షన్ దట్ యునో వన్ షుడ్ లుక్ ఫర్ యునో బయింగ్ ఇన్ ద డిప్స్ ఓన్లీ, బికాస్ at this juncture 25,300 spot price is very important support area. So I think if you buy near to those level will be a profitable trade for you till these levels are intact. So try to buy dips around 25,300. You buy little closer to those level, so you are this is for intraday, right? Yeah, this is for intraday, but positionally trend is bullish. And we believe once we able to take out about 25,400 with volume action, I think that breakout may help Nifty to take further higher. Possible target 25,550 to 25,600 we could see on a positional perspective. But for trading point of view, try to buy around 25,350-340 zone. Your stop loss for Nifty spot is 25,280. That stop loss you need to follow. So I think again the same call option of 25,300 you can keep on your buying list. The same levels which I mentioned previous day, you can buy around those levels. 145 to 150 is your buying range, and stop loss is 115. I am revising stop loss because it's already one day is already gone for from the time value. So 115 is your now stop loss, and target is same 210 to 220. But don't buy in gap up opening. If you get dip, then only you can buy, right? Yes. I think market may continue upward momentum. Little volatility would be there because the major global event is lined up on 17th and 18th. The Fed outcome is a very key important driver for the market at this juncture. So I think all global markets are likely to focus on that outcome of Fed meeting and the commentary what they give in this meeting. 25 bips is the known factor, but if any surprise comes from Fed meeting would be a
major trigger for the market, but I think most of the things are already priced in, looking at the 25 bps rate cut. On a sector specific, I think consumption related, FMCG related theme is doing good. I think traction is likely to be there. Even some platform companies like BSC, CDSL, all these companies, even MCX, these companies are also doing good, and the kind of buying interest which we have seen in the previous day, that's because of the news flow which came for the NSE. So a market is anticipating that NSE IPO is now through, and possibly we may see NSE to come with the IPO going forward. So re-rating and buying interest has been shifted to the peer companies like MCX and then CDSL and BSC. So everybody wants to play this proxy play to the equity market. So here you can focus on, I think, some of the stocks idea where we are focusing at this juncture. So from my stock list, the new stock idea where we are focusing, that is Piramal Enterprises, PEL. That stocks one can look at to buy. It was close at around 1122. We are projecting target for trading point of view 1165 to 1175. But positional perspective, we believe that this stock is now giving breakout. So 1200 plus kind of target we can see on a positional perspective. For trader, stop loss is 1105. For positional trader, stop loss should be placed at 1090. So Piramal Enterprises is one stock where we are focusing, and we believe the way stock managed to give breakout and data is also positive. So here one can focus. And some of the stocks from the IT space can be looked at. I think IT can be a space in next 2-3 days. We could see some traction in IT. So I think some of the stocks from IT you can keep on your list. So L&T Technology Services, that stock is looking promising. So I think L&T Technology Services you can keep in your buying list. That stock may give good return going forward. So 58, 50 to 5900 is our target. Stop loss is 5600. So these two space, and liquor stock is also doing good. So I think United Breweries, United Spirit, these stocks also you can keep on your buying list. Here also we can see good traction on the upper side. Okay. And I think what about any rate sensitive stocks, because there's going to be huge discussion debate on the rate cuts today and tomorrow. Yeah. So, any positional trades can be taken in banks or financials for Thursday? So, I think from this rate sensitive, I think ICICI Bank is looking very bullish on the technical front also, and the way stock has done well in last couple of weeks, I think ICICI Bank has potential to scale up to the new all-time high trajectory. So very strong buying action in that stock in last couple of days. So ICICI Bank can be looked to buy. Here we can see a good traction, and possibly stock can give you new all-time high trajectory also in very soon. So we are projecting target towards 1300 to 1320 in the continuation of this up move. So buy on dips is the strategy in ICICI Bank, and you can keep your stop losses around 1220. So from private banking space, I think ICICI Bank is looking very attractive. And Rajeshji, of course, this is not from a technical perspective, but yesterday clearly stock of the day was Bajaj Housing Finance, which yes, got listed at 115% premium. So what is the dealing room discussions going on this counter? Okay. Yeah. Yeah, so very few retail participants were lucky to get this IPO allotment in their demat account. And those who have got, I think they have a double bonus in this festivity of Ganesh Utsav. So I think it's a bonus for them, because the kind of listing which we have seen in Bajaj Housing Finance, everybody is enjoying the profit. I think a very very strong buying interest in this company despite of having this huge gap up opening.
and throughout the day stock able to sustain, and whatever supply pressure was there was absorbed by all HNI as well as by the institutions also. So I think a lot of interest in this company, because Bajaj Group is known for the wealth creator group, and we have seen most of the stocks have done well in last couple of decades, and most of the investors have created a wealth, those who have invested in Bajaj Group stocks. So I think from valuation point of view, it's looking little strange, but the demand which we have in our market is driving at this moment for the prices. So I think those who have already already bought yesterday also, those who are already holding their investment based on their IPO allotment, I think they can hold on. If you are having a long-term view or you want to hold the stock for long-term, I think nothing to be worried on the long-term perspective, because long-term trajectory for this sector is looking very bullish, because the demand on the housing sector and the spending everybody is doing post-COVID on the housing side, and everybody is, you know, improving their, you know, standard of living. Everybody is, you know, trying to buy new houses based on their capacity. So I think this business is going to, you know, continue further more action. So okay, they can hold on. I think 145 should be your stop loss to hold on the position. I think on a longer term basis, we may see another rally in this stock. Maybe 200 plus kind of level we can see in the Bajaj Housing Finance. Bajaj, this thing, new listing. So I think hold the position. Thank you, Rajeshji, for joining us this morning. So Bajaj Housing Finance, hold cheyachu long term course anedi Rajesh gar istuna salaha. Enta chakati listing jarigindo manam chusam, 115% premium tho list ayi, overall ga 165 price daggara manaku close kavatam, 135% gains ninna, ante 70 rupayalu issue chesaru. 165 was the closing price yesterday. Of course, freeze ayindi. Upper circuit daggara freeze ayindi. So Bajaj Housing Finance aneka vidhaluga record create chestundi. Number of applications kavachu, alage oversubscription numbers kavachu, and nena listing rose kavachu. Maroka record kuda undi company ki. This is the second highest disqualified applications at 14.6 lakhs application lo reject ayyayi. ఏవో సమ్ టెక్నికల్ గ్లిచెస్ కారణంగా, అంటే కొంతమంది ఇప్పుడు నిన్న మిత్రులు బదరి ఫోన్ చేశారు, నేను నా డిమాట్ అకౌంట్ రెండు డిమాట్ అకౌంట్స్ నుంచి నాకు నా పేరు మీద ఉన్న డిమాట్ అకౌంట్స్ రెండు అప్లికేషన్లు వేశాను, దాంతో ఏమైనా అయిందంటే తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఒకే పాన్ నెంబర్ నుంచి రెండు రాకూడదు, రెండు అప్లికేషన్స్ వెళ్ళకూడదు. సో అలా చాలామందికి రిజెక్ట్ అయ్యాయి. కొంతమందికి యూపీఐ ఇష్యూస్ ఫేస్ చేశారట, యూపీఐ పేమెంట్స్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల. సో బెటర్ టు గో త్రూ ది బ్యాంక్ రూట్ అండి. యూపీఐ చాలా సందర్భాల్లో హ్యాండ్ ఇస్తుంది. సో డోంట్ డిపెండ్ ఆన్ యూపీఐ ఫర్ ఐపీఓ అప్లికేషన్స్. మంచి రిటర్న్స్ ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్లుగా 145 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. 200+ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నియర్ టర్మ్లో. తర్వాత ఎలాగో ఇంకా క్వార్టర్లీ నెంబర్స్, హౌసింగ్ ఫైనాన్స్ రంగం ఏ విధంగా గ్రో అవుతుంది, వీటన్నిటి మీదనే ఆధారపడుతుంది. వాల్యుయేషన్స్ వైజ్ తప్పకుండా ఎక్స్పెన్సివ్ స్టాక్, బట్ ప్రస్తుతానికి మార్కెట్లో ఒక క్రేజ్ ఉన్న స్టాక్గా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి ఇది ఇంత వాల్యుయేషన్ చూడండి. 1.37 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ నిన్న. ఎప్పటి నుంచో లిస్ట్ అయిన కంపెనీలకు లేదు 1 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్. ఇండియన్ హోటల్స్, అపోలో హాస్పిటల్స్ ఇలాంటి వాటన్నిటికీ సంవత్సరాలు పట్టింది 100 కోట్ల మార్కెట్ క్యాప్ దాటడానికి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాంగ్ పేరెంటేజ్ అనండి, ఐపీఓ మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక క్రేజీ వాల్యుయేషన్స్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకసారిగా 1.37 లాక్ క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ దొరికింది. సో నిఫ్టీ విషయానికి వస్తే ఇప్పుడే రాజేష్ గారు చెప్పిన లెవెల్స్ అన్నీ ఫాలో అవ్వండి. 25,300 కాల్ ఆప్షన్ ఇప్పటికీ కొనుక్కోవచ్చు అనే చెప్తున్నారు ఆయన. మేబీ వెన్ ఇట్ కమ్స్ టు సంథింగ్ లైక్ 140-145 రూపీస్ ప్రీమియం, అండ్ టార్గెట్ 210-220. స్టాప్ లాస్ కిందకి దించారు కొద్దిగా, 115కి స్టాప్ లాస్ ఆయన నిజం జరిగింది. అలాగే నిన్న ఆయన చెప్పిన విషయంలో మరొకటి మంచి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎన్ఎస్సీ ఐపీఓ రాబోతుంది కాబట్టి బీఎస్సీ, సిడిఎస్ఎల్, ఎంసీఎక్స్ ఇటువంటి స్టాక్స్ అన్నిటికీ కూడా చక్కటి ఆదరణ దొరుకుతోంది కాబట్టి ఈ స్టాక్స్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్, నిన్న ప్రధాని గుజరాత్లో ఈ రెన్యూబుల్ ఎనర్జీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సో అక్కడ
చాలా ఎనర్జీ కంపెనీస్ పార్టిసిపేట్ చేసాయి. ఎనర్జీ స్టాక్స్ పట్ల ఒక మంచి ఆసక్తి వ్యక్తం అవుతోంది. నిన్న కూడా మనం చూసాం ఏబీవీ పవర్ లాంటి స్టాక్స్ కొంత మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ వచ్చినా కూడా ఎనర్జీ స్టాక్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అలాగే సోలార్ స్టాక్స్, ఇట్స్ ఏ డికేడల్ థీమ్, ఇదేదో ఒకసారి ఒక వారంలోనూ పది రోజులు అయిపోయే థీమ్ కాదు ఇది. సో ఇట్ విల్ రన్ ఫర్ మల్టీ ఇయర్స్, 2, 3, 4, 5 ఇయర్స్ మన కంపెనీలు. ఇప్పుడు 16% ఓవరాల్ మన ఎనర్జీ సెక్టర్లో 16% ఆర్ఈ అంటే రెన్యూబుల్ ఎనర్జీకి చోటు దక్కుతుంది. రాబోయే రోజుల్లో ఇది 30-40% వరకు కూడా వెళ్తుంది. కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్స్ని ప్రతి డిప్లోనూ మనం కొనుక్కోవటానికి అనుకూలంగా ఉన్నాయి. ఇలా మనం బ్రేక్ తీసుకోవాల్సిన సమయం దగ్గర పడింది కాబట్టి ఒక బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం, తర్వాత రామకృష్ణ గారితో క్రాంతి గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో నిన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక రికార్డ్ సృష్టించింది. అయితే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అందట్లో మిగతా రెండు లిస్టింగ్స్ని మార్కెట్ ఇగ్నోర్ చేసిందనే చెప్పాలి. టాలిన్స్ టైర్స్ 226 రూపాయలు ఇచ్చారు, అక్కడే లిస్ట్ అయ్యి సరే క్లోజింగ్ సమయానికి 239.40 దగ్గర ఒక 6% లాభంతో క్లోజ్ అయింది. క్రాస్ మరొక న్యూ లిస్టింగ్ ఇది. సో క్రాస్ 240 రూపీస్కి ఇస్తే అక్కడే లిస్ట్ అయ్యి ఫ్లాట్గా లిస్ట్ అయ్యి 259 దగ్గర అంటే ఒక 8% లాభంతో క్లోజ్ అయింది. చూద్దాం ఈరోజు అయినా ఏమన్నా ఫాలో ఆన్ బయింగ్ వస్తుందా ఈ రెండు కౌంటర్స్లో, లేకపోతే అటెన్షన్ మొత్తం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మీదే ఉంటుందా. సో క్రాంతి గారు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ ఆర్ సెల్? వసంత్ గారు, వన్ డే ఫస్ట్ డే 126% రిటర్న్ వచ్చిందంటే డెఫినెట్లీ టేక్ సమ్ ప్రాఫిట్ వసంత్ గారు. ఇట్ మైట్ బి గోల్డ్ మైన్ బట్ ద ప్రిమైజ్ ఏంటంటే ఓకే టేక్ సమ్ ప్రాఫిట్ ఫ్రమ్ ద టేబుల్. వాళ్ళు ఏమి మింట్ మెషిన్ కాదు, ఇట్ ఈస్ ఎ ప్యూర్ మోర్టిగేజ్ కంపెనీ. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బెట్ అనమాట. షార్ట్ టర్మ్లో మార్కెట్లో ఎగ్జూబరెన్స్ ఉంది. నెక్స్ట్ పెడిగ్రీ అంటే స్ట్రాంగ్ గ్రూప్ నుంచి వచ్చింది. వాళ్ళ కంపెనీస్ అన్ని లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేటర్స్. కానీ వన్ డేలో ఇంత ఎగ్జూబరెన్స్ వచ్చినప్పుడు వస్తుంది గారు, ఐ విల్ టేక్ ద ప్రాఫిట్. ఈ రోజు మళ్ళీ అప్పర్ సర్క్యూట్ కొట్టొచ్చామో, ఇక్కడి నుంచి కూడా డబుల్ అవచ్చామో, బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మీరు నన్ను అడిగితే కనుక ఐఎమ్ గోయింగ్ టు టేక్ ప్రాఫిట్ ఫ్రమ్ ద టేబుల్ వస్తుంది గారు. ఓకే, వన్ వీక్ లో వన్ వీక్ లెస్ దాన్ వీక్ 135% గెయిన్స్. ఇంకేంటి అంతకంటే ఏం కావాలి? బహుశా ఓపెనింగ్ ఇవాళ మరొక 10-15% కానీ పెరిగితే 150% గెయిన్స్. ఇంకెంతకంటే అసలు కావాల్సింది మరొకటి లేదు. అత్యద్భుతమైన లాభం యాన్యువలైజ్ చేసి చూస్తే 1000%లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గుడ్, మంచి సలహానే. మేబీ మీరు అన్నట్లుగా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా పెరగవచ్చు, మేబీ మధ్యలో డెఫినెట్గా తగ్గుతుంది. ఎంత గుడ్ బిజినెస్ అయినా సరే, ఎంత గొప్ప కంపెనీ అయినా సరే, ఎంత బజాజ్ ఫైనాన్స్ గ్రూప్ నుంచి వచ్చినా సరే, ఎప్పుడొకప్పుడు ప్రైస్ తగ్గాల్సిందే. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్, చాలా సహజమైనటువంటి పరిణామం, తప్పకుండా జరుగుతుంది. అందువలన కొంత లాభం బుక్ చేసుకొని మళ్ళీ డిక్లైన్స్ కోసం వెయిట్ చేయడం మంచి పద్ధతి అవుతుంది. రామకృష్ణ గారు, ఏంటి ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? సో ఓవరాల్గా అన్ని ఇండికేటర్స్ బుల్లిష్ కండిషన్స్ చూపిస్తూ ఉన్నాయండి. పర్టికులర్గా ఆర్ఎస్ఐ కావచ్చు, ఎంఎస్సిడి కావచ్చు, మూవింగ్ యావరేజెస్ కి దూరంగా మార్కెట్స్ ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. మెయిన్ గా నిన్న కొంత కన్సాలిడేషన్ క్యాండిల్ ఫార్మేషన్ నిఫ్టీలో జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వరకు కొంత పాజిటివ్ మొమెంటం మనం అనుకున్నట్టుగానే బ్యాంక్ నిఫ్టీ కొంత పాజిటివ్ మొమెంటం కనిపిస్తుందండి. సో ఓవరాల్ గా బ్యాంక్స్ మేబీ షార్ట్ టర్మ్ లో కొంత లీడ్ చేసి నిఫ్టీని ఇంకా ఫర్దర్ హైస్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. పర్టికులర్ గా 25,800 అనేది నెక్స్ట్ స్టాప్ అంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ గా మనం నిఫ్టీకి చెప్పుకోవచ్చు. ఆ లెవెల్స్ దాకా నిఫ్టీ ఎడ్లే ఛాన్సెస్ షార్ట్ టర్మ్ లో కనిపిస్తున్నాయండి. సో సపోర్ట్స్ వైజ్ గా చూస్తే 25,150 అనేది షార్ట్ టర్మ్ లో ఇమీడియట్ సపోర్ట్స్. డే సపోర్ట్స్ వచ్చేటప్పటికి 25,300-320 ఆ ప్రాంతాల్లో ఈ రోజు వరకు సపోర్ట్స్ ఉండే అవకాశం ఉంది. మేబీ రేపు ఈవెంట్ ఉంది కాబట్టి ఈ రోజు కూడా కొంత కన్సాలిడేషన్ మోడే మార్కెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ గ్లోబల్ గా కూడా మార్కెట్స్ అన్ని కామ్ గా ఉన్నట్టు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా మన మార్కెట్స్ కన్సాలిడేషన్ టు పాజిటివ్ బయాస్ తో మనం ట్రేడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఏప్రిల్ డేటా చూస్తే ఎన్ఎస్సి బిఎస్సి వాల్యూమ్స్ విపరీతంగా పెరిగాయి. అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద గ్లోబల్ వాల్యూమ్స్ అని బిజినెస్ లైన్ లో రాయడం జరిగింది. సో అందువల్ల నిన్న బిఎస్సి స్టాక్ కూడా భారీగా పెరిగింది, 18% దాకా పాజిటివ్ గా క్లోజ్ అయ్యి ఆల్ టైమ్ హై టచ్ చేసింది.
సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు బిఎస్సి స్టాక్ లో కూడా పొజిషన్స్ తీసుకోవచ్చండి. విత్ 3200 స్టాప్ లాస్ 10% టార్గెట్ కోసం ట్రై చేయొచ్చు ఆ స్టాక్ లో పొజిషన్స్. సో ఇంకా ఇండెసెస్ లెవెల్స్ కి వస్తే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంది, ఆల్ టైమ్ హై కొట్టే దిశగా వెళ్తూ ఉంది. లాస్ట్ 3 డేస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఆ బ్యాంక్ నిఫ్టీ ముందుకెళ్తూ ఉంది. సో ఒక బిగ్ జంప్ మనము బ్యాంక్ నిఫ్టీలో త్వరలో చూసే ఛాన్స్ ఉంది. సో 53,000 కాల్ అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గా ఉంది కాబట్టి కొంత అదే పాయింట్ లో దాదాపుగా ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి కొంత రెసిస్టెన్స్ ఆ పాయింట్ లో ఉండే అవకాశం ఉంది. అలాగే డౌన్ సైడ్ చూస్తే 51,000 పుట్ ఆప్షన్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. మిగతా ఇండికేటర్స్ చూస్తే విక్స్ చాలా కూల్ ఉంది, అంటే 12.46 నిన్న కూడా 7% ఫాల్ విక్స్ లో కనిపించింది ఇండియా విక్స్ లో. సో అది కూడా ఒక బుల్లిష్ సంకేతంగా చెప్పుకోవచ్చు. అలాగే పీసీఆర్ కూడా అబౌవ్ 1.26 గా ఉంది ఇండెక్స్ లో. సో ఓవరాల్ గా కండిషన్స్ అన్ని బుల్లిష్ గా ఉన్నాయండి. సో జస్ట్ విల్ వెయిట్ ఫర్ ఈవెంట్ అని చెప్తాను. ఓకే, ఇవాళ పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ ఈ ఐపీఓ లిస్ట్ అవుతుంది. గ్రే మార్కెట్ ప్రీమియం దృష్ట్యా చూస్తే బహుశా ఒక 60-70% ప్రీమియంతో లిస్ట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్కేడ్ డెవలపర్స్, వెస్టర్న్ క్యారియర్స్ ఈ రెండు ఐపీఓలు కూడా మంచి సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. చూద్దాం ఏ విధంగా ఇవి కూడా రాబోయే రోజుల్లో డెబ్యూ చేస్తాయో. ఈ నెలలో హైయెస్ట్ ఇప్పటిదాకా 10 ఐపీఓస్ వచ్చాయి, 10 ఐపీఓలు మార్కెట్లో ప్రవేశించాయి. మొన్న నేను కుటుంబరావు డిస్కస్ చేసుకున్నట్లుగా మంచిని చెడ్డని విచక్షణతో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. కనపడిన ప్రతి ఐపీఓకి అప్లై చేయొద్దు. ఒకవేళ అలా అప్లై చేస్తే బ్యాడ్ ఐపీఓస్ అనుకున్నా కూడా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయని అప్లై చేస్తే లిస్టింగ్ గెయిన్స్తో సరిపెట్టుకోండి, అక్కడ నుంచి ఆశ పెట్టుకోవద్దు. సో ఇది ఐపీఓస్కి సంబంధించిన అంశం. ఇప్పటికీ ఆగస్టులో 17,110 కోట్ల రూపాయలు ఐపీఓల ద్వారా సమీకరించారు. ఈ నెలలో ఎంత మొత్తం సమీకరిస్తారు చూద్దాం. ఈ నెల బహుశా 2024లోనే హైయెస్ట్ అవుతుంది, ఎందుకంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ఉంది కాబట్టి. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ తీసుకుందాం. హలో సార్, వసంత్ గారు గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, అడగండి. వసంత్ గారు, నా దగ్గర తెగాచి ఉంది సార్, కొంచెం క్రాంతి గారిని అడగడం. 60 దగ్గర కొన్నాం సార్, తెగాచి 60 దగ్గర కొన్నాం సార్, ఉంచుకోమంటారా హోల్డ్ చేయమంటారా అమ్మేయమంటారా కొంచెం క్రాంతి గారు చెప్పమంటారా. ఇది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ సిగాచి ఇండస్ట్రీస్ అనేది. సో మీరు 60లో కొన్నారు, ఇప్పుడు 56 రూపీస్ ఉంది, 1 రూపీ ఫేస్ వాల్యూ. ఇది కూడా మీరు గమనించారో లేదో. సో ఇందులో ఎక్కువగా అండి స్పెక్యులేషన్ ఉంది. సరే, ఫండమెంటల్స్ అది కూడా ఎంత కొంత ప్లే ఉంది, కానీ ఎక్కువగా స్పెక్యులేషన్ జరుగుతుంది కాబట్టి ఆ అంశాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మోర్ దాన్ ది ఫండమెంటల్స్ స్పెక్యులేషన్ ఎక్కువగా అనుకౌంటర్ ఇది. క్రాంతి గారు, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి సిగాచి ఇండస్ట్రీస్ సంబంధించి? మీరు చెప్పగానే చెప్పారు, కొంచెం బాగా స్పెక్యులేషన్ అనేది ఈ స్టాక్లో ఒక 1 ఇయర్ బ్యాక్ బాగా నడిచింది అనమాట. కానీ ఏంటంటే ఫార్మా స్టాక్స్లో ఇది కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది వసంత్ గారు. బట్ ఏంటంటే ఈ ప్రైస్ పాయింట్లో అయితే కొంచెం స్టాక్ అయితే వీక్గానే కనపడుతుంది. లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పెద్ద ఇంప్రెసివ్గా లేదు. బహుశా ఈ స్టాక్ని నెక్స్ట్ ఇంకొక 3 మంత్స్ వెయిట్ చేయమంటాను, ఎందుకంటే ఫార్మాలో ఇప్పుడే ర్యాలీ అనేది రీఫ్యూయలింగ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా పార్టిసిపేట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. వాల్యుయేషన్స్ కూడా ఫెయిర్గానే కనపడుతున్నాయి, వాల్యుయేషన్స్ ఏమి అబ్నార్మల్గా లేవు ఈ స్టాక్కి. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమంటాను. ఈ కంపెనీకి ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది చాలా క్రూషియల్. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక బాగా ఉంటే కనుక ఈ స్టాక్ ఆయనకి మంచి చక్కటి ఎగ్జిట్ ఇస్తుంది, మళ్ళీ ప్రీవియస్ హైక్ కూడా టచ్ చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇంకొక 3 మంత్స్ హోల్డ్ చేయమని చెప్తాను. ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడానికి లేదు ఈ స్టాక్ ప్రస్తుతం ఈ లెవెల్లో కనుక చూసినట్లయితే. హోల్డ్ చేయమని చెప్తాను, ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఈ కంపెనీకి 75% రెవెన్యూ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ అనే ఎంసీసి అంటారు, దాని ఆధారంగా వస్తూ ఉంటుంది. అంటే ఎంసీసి అంటే ఏం లేదండి, మనం టాబ్లెట్స్ ఉంటాయి కదా, మనం దొరికే మనకు బయట దొరికే మెడిసిన్స్, ఆ మెడిసిన్స్లో మందు కొంతే ఉంటుంది. ఇప్పుడు ఇంత టాబ్లెట్ ఉంటే అందులో ఎక్కువ పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ ఏంటో ఏదో కాదు, మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ ఎంసీసి. సో అది తయారు చేస్తారు వీళ్ళు, ఆ మందు తయారు చేయరు, మందు ఏదో కంపెనీ తయారు చేస్తుంది. బట్ ఇది ట్యాబ్లెట్కి అవసరమైనటువంటి ఒక రా మెటీరియల్, దాన్ని తయారు చేసి ఈ ఫార్మా కంపెనీస్కి వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. సో అందుకనే అంత హై వాల్యుయేషన్స్ ఇవ్వాల్సినటువంటి స్టాక్ అయితే కాదు. ఆల్రెడీ 31 పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ దేర్ ఇస్ మోర్ స్పెక్యులేషన్.
మార్కెట్లో ఏవో రూమర్స్ కూడా ఉన్నాయి, ఇది ఏదో అంత అవుతుంది ఇంత అవుతుందని, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన కౌంటర్, జాగ్రత్తగా ఉండండి. ఓకే, మరో కాలర్ ఉన్నారా? మరో కాలర్ తీసుకుందాం. హలో సార్, సుశాంత్ గారు. నమస్తే అండి. నమస్తే, అడగండి. సార్ బజాజ్ ఆటో తీసుకున్నాను, నేను 11,500 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. బజాజ్ ఆటో 11,500 పుట్ ఆప్షన్ తీసుకున్నారు? అవును సార్, అవును. ఓకే, ఒకసారి ర్యాలీ అయిపోయి పెరిగిపోయింది సార్ అది చాలా లాస్ట్ లో. అయితే యాక్చువల్గా టెక్నికల్ గా గ్లిచ్ వచ్చింది, స్టాప్ లాస్ కూడా కాలేదు. నేను 202 లో తీసుకుంటే ఇప్పుడు 93 లో నడుస్తుంది. సో ఇలా లాస్ బుక్ చేసుకుని మళ్ళీ కాల్ ఆప్షన్ ఏదైనా తీసుకోమంటారా? చూసారా, ఒక రాంగ్ డెసిషన్ మీ ట్రేడింగ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసింది. సో జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి, వాల్యూ టెక్నికల్ లెవెల్స్ జాగ్రత్తగా గమనిస్తూ తీసుకోవాలి. ఎలా పెడితే అలా తీసుకోకూడదు. మన వర్క్షాప్లో రాజేష్ బాలయ్య గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ డెల్టా, అలాగే ఇంప్లైడ్ వోల్టైలిటీ, వీక్స్, ఈ ఇటువంటి అనేకమైనటువంటి పారామీటర్స్ని గమనించాలి ఈ పుట్స్ కానీ కాల్స్ కానీ తీసుకునేటప్పుడు. రామకృష్ణ గారు, ఏం చేయాలి ఈ పుట్ ఆప్షన్ని? అమ్మేసేయమంటారా, లాస్ బుక్ చేయమంటారా? ఆయన 202 లో తీసుకున్నాను అని చెప్తున్నారండి, 11,500ది ప్రస్తుతం 93 రూపీస్ నిన్న క్లోజ్ అయింది. సో మార్కెట్స్ కనుక అంటే బజాజ్ ఆటో కనుక ఇక్కడ కన్సల్టేషన్ అయితే ఇంకా ఫర్దర్ గా ఫాస్ట్ గా డిటరేట్ అయిపోయే ఛాన్స్ ఉందండి. ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ 75 కి పెట్టుకోమని చెప్తానండి, 75 కూడా కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. తర్వాత ఆయన ఇది తీసేసి మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకోమని అని అడుగుతున్నారు. కాల్ ఆప్షన్ కూడా తీసుకోవద్దండి. ఈ బయ్యింగ్ బిజినెస్ లో ఏమవుతుందంటే యూజువల్ గా టైమ్ డికే అనేది మీకు అగెన్స్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. మార్కెట్స్ ఇన్ కేసు మీరు కొన్న ప్రైస్ లో అంటే ఇందమని అవుతున్నా గానీ పెద్దగా ప్రాఫిట్స్ ఇస్తా ఉన్నాం, అంటే అంటే మీకు ఆ ప్రాఫిట్ సరిపోదు. మీరు 200 పెడితే 210 అవుతుంది, 220 అవుతుంది, అట్లాంటి టైంలో కూడా మీకు ప్రాఫిట్ సరిపోదు. మళ్ళీ చూస్తూ ఉంటారు, మళ్ళీ తీటా డికే వల్ల మళ్ళీ ప్రైసెస్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి బయింగ్ ఆప్షన్స్ చేయొద్దండి వీలైనంత వరకు. రిస్క్ లో ఉంటారు అంటే వెంటనే మొమెంటం బాగా టైమింగ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఆప్షన్ బయింగ్ చేయాలి. ముఖ్యంగా ఈ 2 రోజులు ట్రేడింగ్కి దూరంగా ఉండాలి. ఇవాళ రేపు ఎల్లుండి తీసుకోండి, ఏదైనా పొజిషన్స్ తీసుకోవాలంటే థర్స్డే రోజు ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోండి. ఎందుకంటే ఈ 2 డేస్ మార్కెట్ నర్వస్గా ఉంటుంది, ఎఫ్ఓఎంసి మినిట్స్ కోసం, ఐ మీన్ డెసిషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఫెడరల్ రిజర్వ్ డెసిషన్స్ కోసం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. కసిగా మాత్రం ట్రేడింగ్ చేయొద్దు. పుట్లో లాస్ వచ్చింది కానీ కాల్ తీసుకుంటాను, కాల్లో లాస్ వచ్చింది కానీ పుట్ తీసుకుంటాను, ఇలాంటి పనులు మాత్రం చేయకండి దయచేసి. బీ కేర్ఫుల్. బ్రేక్ తీసుకుందాం. ₹25,416 ఈ లెవెల్ దగ్గర మనకు నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో 33 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 95 పాయింట్లు, సెన్సెక్స్ కూడా 95 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. సో ఇది మనకు ప్రీ ఓపెన్ ట్రేడింగ్. అలాగే చాలామంది నిన్న మొన్నటి వర్క్షాప్ సంబంధించిన రికార్డింగ్స్ మాకు కావాలని అడుగుతున్నారు. సోల్ అని ఒక యాప్ ఉందండి, SOUL. ఈ యాప్లో వీడియోస్ దొరుకుతాయి, దయచేసి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్లో, ఐఓఎస్లో, రెండిట్లోనూ ఉంది. ఐఓఎస్లో మాత్రం ఒక కోడ్ అడుగుతుంది, GMUWS అనే కోడ్ని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మెయిల్స్ కాల్స్ కొనసాగుతున్నాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నా పేరు సునీల్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సునీల్. సార్, నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను ఇన్వెస్ట్మెంట్, అండ్ కోచింగ్ షిప్యార్డ్ లో నేను తీసుకున్నాను, కొన్ని షేర్స్ హోల్డ్ చేస్తున్నాను, బట్ అది కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ అవుతుంది. సో అది హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ కామంటారా సార్? క్రాంతి గారు, కోచింగ్ షిప్యార్డ్ ఏం చేయాలి? వసంత గారు, ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్ గా హోల్డ్ చేయమని చెప్తాను. ట్రేడింగ్ పొజిషన్ కనుక తీసుకుంటే కొంచెం ఒక ట్రేడింగ్ స్టాప్ లాస్ కనుక అరౌండ్ 1650 ఈ రేంజ్లో ఒక ట్రేడింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. బట్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ హోల్డ్ అనమాట. ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి మార్కెట్లో, ఆయన ఈ రీసెంట్గా పెరిగిందో చూస్తున్నారు, ఆ స్టాక్ ఎంత వెల్త్ క్రియేట్ చేసిందో ఒకసారి స్టడీ చేయమని చెప్తాను. ఏ రకంగా స్ప్లిట్ అయింది, ఒక 10 బ్యాగర్ కింద ఎట్లా ఉందో అది కూడా చూడమంటాను. ఓకే, స్టాక్ తీసుకునే ముందు
ఇట్స్ ఏ డెఫినెట్లీ హోల్డ్ స్టాక్ ఫర్ అదర్స్ వసంత్ గారు. ఎవరైతే ఇన్వెస్టింగ్ గా తీసుకుంటున్నారో లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, సో హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం అయితే, లేదు మీకు ఓన్లీ షార్ట్ టర్మ్ వ్యూనే ఉంటే మాత్రం ట్రై టు కీప్ ఏ స్టాప్ లాస్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. క్రాంతి గారికి నా క్వశ్చన్ సార్. సో ఆయనది ఒంగోలే, మాది ఒంగోలే. నా దగ్గర ఒక ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది, చెప్పగలరా సార్? ర్యాపిడ్ ఫైర్? యా సరే, చూద్దాం, అడగండి. యా అదాని అండి, ఎంటర్ప్రైజెస్. క్రాంతి గారు, అదాని ఎంటర్ప్రైజెస్ హోల్డ్ ఆర్ సెల్? లాంగ్ టర్మ్ హోల్డ్ వస్తుంది గారు, షార్ట్ టర్మ్ లో వాలటాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ ర్యాపిడ్ ఫైర్ అన్నారు? ర్యాపిడ్ లేదు, ఫైర్ లేదు. ఓకే, కాల్ కట్ అయింది అనుకుంటాను. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే, నా పేరు మురళీమోహన్ అండి, హైదరాబాద్ నుంచి. మురళీమోహన్, అడగండి మురళీమోహన్. మ్యాక్రోటెక్ డెవలపర్స్ అండి, లోధా. మ్యాక్రోటెక్ ఈ రేట్లో తీసుకోవచ్చా అండి? లోధా ఈ రేట్లో తీసుకోవచ్చా? రామకృష్ణ గారు. ఓకే అండి, లోధా రీసెంట్గా కొంత కన్సల్టేషన్ అయిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంది. లాస్ట్ 3-4 సెషన్స్ నుంచి చక్కటి ర్యాలీ చేసింది. ప్రస్తుతము 1272 ప్రీ ఓపెన్ చూపిస్తూ ఉందండి. ఈ స్టాక్ పర్టికులర్గా 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయినా 1180 1200 మధ్యలో బాగా కన్సల్టేషన్ అయ్యి అక్కడ సపోర్ట్స్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకే, ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. హలో సార్, వసంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. నాకు నా దగ్గర టాటా టీమ్కేర్ షేర్స్ దీంట్లో ఐపీఎల్ వచ్చి అలాగే ఉన్నాయండి, హోల్డ్ చేస్తున్నాను. అది ఈ మధ్యకాలంలో డీల్ ఇచ్చేస్తారు ఏదో న్యూస్ వచ్చింది సార్, అది ఒకసారి క్లారిఫై చేయగలరా సార్? నేనేం చేయాలి డీల్ సైజ్ అంటే? అమ్మేసుకోవాలా? డీలిస్ట్ అయినా కూడా మనం అమ్ముకోవచ్చు తర్వాత అయినా? డీలిస్ట్ అయిన తర్వాత మీకు అమ్ముకోవడానికి కష్టం చాలా. మళ్ళీ నేరుగా కంపెనీకి సబ్మిట్ చేయటం ఈ ప్రాసెస్ ఉంటుంది. డీలిస్టింగ్ కనుక నిజంగానే ఒకవేళ అది నిజమైతే, నాకు తెలిసి నేనైతే మరి చూడలేదు డీలిస్ట్ చేస్తున్నారా ఏమిటి అనేది టాటా కెమికల్స్ని, నా అబ్జర్వేషన్లోకి రాలేదు. క్రాంతి గారు, ఏమైనా మీకు తెలిసిందా టాటా కెమికల్స్ని డీలిస్ట్ చేస్తున్నారా? దీన్ని వీళ్ళ స్టాక్స్ దగ్గర మనకి న్యూస్ ఉంది. ఎప్పుడంటే లాస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఏదైతే టాటా సన్స్ ని రిలీజ్ చేయబోతున్నారు అనే న్యూస్ ఉంది, ఆ న్యూస్ ని ఆయన కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే బహుశా ఆయన ఆ టైంలో ఈ స్టాక్ ను ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఆ టైంలో స్టాక్ లో మంచి స్పైక్ వచ్చింది, తర్వాత కన్సాలిడేట్ అవుతుంది. ఒకటి ఫండమెంటల్ గా చూస్తే వసంత్ గారు, ఆయన క్వశ్చన్ కి సమాధానం, ఆల్ కెమికల్ స్టాక్స్ అన్ని ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ ద కెమికల్ స్టాక్స్. కానీ అంటే ఈ టైంలో హోల్డ్ చేయమని చెప్తాను కెమికల్ స్టాక్స్ ని, ఎందుకంటే దీంట్లో ఒక ర్యాలీ అనేది డ్యూ ఉంది కెమికల్ స్టాక్స్ లో. ఫండమెంటల్స్ కూడా స్లోగా ఆల్ కెమికల్ స్టాక్స్ కి ఇంప్రూవ్ అవుతున్నాయి నెక్స్ట్ 6 to 8 మంత్స్ లో. సో అందువల్ల టాటా కెమికల్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. డీలిస్టింగ్ అదే ఆ న్యూస్ అయితే ఏం లేదు. ఓకే, డీలిస్టింగ్ వంటి న్యూస్ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ సోడా యాష్ అండి. వాళ్ళేమి అటువంటివి చేస్తారని ఎక్కడ వార్త అయితే లేదు, మీరు ఎక్కడో పొరపాటున చదివి ఉంటారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు, లాస్ట్ కాలర్. మార్కెట్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయిపోయాయి. ఓకే, కాలర్ని తర్వాత తీసుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయిందనే చెప్పాలి. 10 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో 40-45 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ అయితే ఇన్ఫ్యాక్ట్ స్వల్ప నష్టంతో ఓపెన్ అయ్యి మళ్ళీ పాజిటివ్గా టర్న్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఈక్వల్గానే ఉంది. ఇవాళ అంతగా మిడ్ క్యాప్స్లో కూడా మనకు మెరుపులు కనపడటం లేదు. 1081 స్టాక్స్ లాభాలతో, 577 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. కాబట్టి బ్రెడ్త్ మరీ గొప్పగా లేదు, 2:1 నిష్పత్తులనే కనిపిస్తుంది. సో కొద్దిగా మార్కెట్స్ ఇక్కడ ఒక నర్వస్నెస్ అనేది ఉంది ఎహెడ్ ఆఫ్ ఫెడ్ డెసిషన్. ఓకే, టాప్ గైనర్స్ అమాంగ్ ది మిడ్ క్యాప్స్ చూద్దాం ముందుగా.
రెయిన్బో పాజిటివ్గా ప్రారంభమైంది. అజంతా ఫార్మా, జిందాల్ సా, ఐఈఎక్స్, అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా ఇలాంటి కౌంటర్స్ మనకు లాభాలతో కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత లూజర్స్ లిస్ట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పేటిఎం, టాటా స్టీల్ ఇటువంటి కౌంటర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో గెయినర్స్ లూజర్స్ లిస్ట్ మనకు కొద్దిగా ఇన్ ఫేవర్ ఆఫ్ గెయినర్సే మనకు కనిపిస్తుంది. అయితే ఓపెనింగ్ ట్రేడ్ ఫ్లాట్గా స్వల్పంగా ఒడిదుడుకులతో కూడినటువంటి ఓపెనింగ్ మనకు కనిపిస్తూ ఉంది. రైట్, రామకృష్ణ గారు, ఎన్టీపీసీ హిందుస్థాన్ చెప్పడం వస్తుంది కదా, ఏంటి ఏమైనా ట్రేడింగ్ మూవ్ కనిపిస్తుందా ఈ సమయంలో? మోస్ట్లీ మనం ఇందాక అనుకున్నట్లే కన్సల్టేషన్ కనిపిస్తుందండి. మోస్ట్లీ అన్ని మార్కెట్స్ ఇలాగే ఉన్నాయి వరల్డ్ వైడ్. రేపు డెసిషన్ తర్వాతే ఒక బిగ్ మూవ్ అనేది ఒక డైరెక్షన్ లో తీసుకునే అవకాశం ఉంది. మోస్ట్లీ పాజిటివ్ మూవ్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎమర్జింగ్ మార్కెట్స్ వరకు. సో ప్రస్తుతానికి అయితే కన్సల్టేషన్ కనిపిస్తుంది. అసలే క్లుప్తంగా మాట్లాడతారు, నేను ఏదో క్యూ ఇస్తే అల్లుకుపోతారు అనుకుంటాను నేను. సరే, హెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్గా ప్రారంభమైన కౌంటర్స్. హిందాల్కో అడ్వాన్సెస్ 12.35, డిక్లైన్స్ పెరిగిపోయాయి 10.87కి వచ్చేసింది. కాబట్టి 1:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. బీ కేర్ఫుల్ అబౌట్ ది మిడ్ క్యాప్ ప్యాక్. ఇవాల్టి ట్రేడ్లో స్వల్పంగా మూమెంట్సే కనిపిస్తున్నాయి, ఎక్కువగా పెద్ద. ఓకే, ముందుగా మనం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, క్రాంతి గారు ఎక్కడ ఓపెన్ అయింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్? ఓకే, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సర్క్యూట్ పడుతుంది 181.50. సో ఇవాళ కూడా ఒక ఆ క్రేజ్ అనేది ఏదైతే ఉందో అది కొనసాగుతోంది. 181 rupees. సో సెల్ అనేది మన క్రాంతి గారు చెప్పింది. నేనేమంటా అంటే పార్షియల్ ప్రాఫిట్ తీసుకోండి, మొత్తం అమ్మకుండా ఒక 50% అమ్మండి. మీకు అలాట్మెంట్ కనుక వచ్చి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేదు నిన్న కొన్నవాళ్ళు కూడా ఇవాళ మంచి లాభం కనిపిస్తుంది. సే 150-155 లెవెల్లో కొన్నవాళ్ళకి అరౌండ్ 25 rupees ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మేబీ 140-150 సమీపంలో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది గారు 1,51,000 crores టచ్ అయింది వస్తుంది గారు. అంటే కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మించి, యా మార్నింగ్ నేను చెప్పాను కొన్ని కంపెనీలకి సంవత్సరాలు పట్టింది, డికేట్స్ పట్టింది 1,00,000 crores మార్కెట్ క్యాప్ క్రాస్ కావడానికి. అటువంటిది ఈ స్టాక్ లిస్ట్ అయిన 2 రోజుల్లోనే, అంటే దట్స్ బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ పేరెంటేజ్ అండి. పెద్దగా అందులో సర్ప్రైజ్ ఏమీ లేదు, విశేషం కూడా అంతగా ఏం లేదు. బికాజ్ ఆఫ్, ఎందుకంటే మనందరికీ తెలుసు మల్టీ బ్యాగర్స్ అయిన స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ, దీన్ని కూడా అదే కంటితో చూస్తుంది మార్కెట్. ఓకే, సరే, వెంకటేష్ మెయిల్ పంపించారు, ఐ థింక్ ఈ వెంకటేష్ అనుకుంటాను. అందులో మనకు ఒంగోలు, క్రాంతి గారు రెడీ అయినా? ఎస్ సార్, వస్తుంది గారు. అదాని పవర్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. బిఈఎల్ హోల్డ్ వసంత్ గారు. సిజీ పవర్ హోల్డ్ డెఫినెట్లీ ఫర్ లాంగ్ టర్మ్ హోల్డ్, దాన్ని సిట్ టైట్ అని కూడా చెప్తాను. సిఎంఎస్ ఇన్ఫో హోల్డ్ చేయమని చెప్తాను. కాఫీ డే ఆ రిస్క్ అపెటైట్ లేకపోతే సెల్ 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 అంటే ఇంకా రిస్క్ అపెటైట్ వద్దా కదా, అసలు దానిలో ఎందుకు రిస్క్ తీసుకోవడం, హోల్డ్ అని రిస్క్లు ఉన్నాయి అందులో. సెల్ అండ్ రాలీస్ ఐడియా, ఐడియా హోల్డ్ వస్తుంది గారు. ఐనాక్స్ విండ్ హోల్డ్. ఇరిడా హోల్డ్ వస్తుంది గారు. ఎన్సిసి హోల్డ్. రేట్ గెయిన్ హోల్డ్. ఆర్కే ఫోర్జ్ హోల్డ్. ట్రెంట్ హోల్డ్ డెఫినెట్లీ. విపిఆర్పిఎల్ హోల్డ్. విష్ణు ప్రకాష్ హోల్డ్. ఓకే రైట్. తర్వాత శ్రీరామ్ ప్రసాద్ బిఎస్సి స్టాక్ కొన్నారు 15 shares ఎట్ 0 cost అట. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చు? ఇందాకే మన రామకృష్ణ గారు హోల్డ్ చేయండి కొనమని కూడా చెప్పారు, కాబట్టి అది గుర్తుంచుకోండి. సంధ్య అడుగుతున్నారు, కోల్ ఇండియా ఉన్నాయి 504 rupees 200 shares, బీడిఎల్ కూడా 13.25 ఉన్నాయి, తాజ్ జీవీకే, గాడ్రేజ్ ప్రాపర్టీస్, ఐఆర్ఎఫ్సి. సరే కోల్ ఇండియా చెప్పండి రామకృష్ణ గారు, 504 కొన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కోల్ ఇండియా హోల్డ్ అండి. ప్రస్తుతము కొంత
కరెక్షన్ తర్వాత ఈ స్టాక్ మళ్ళీ రికవరీ పాత్ లో ఉంది, హోల్డ్ అని చెప్తాను. కొంచెం 6 మంత్స్ టు 1 ఇయర్ కనుక ఉన్నట్లయితే డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో పొందొచ్చు. ఓకే, కొన్ని స్టాక్స్లో ఈకోస్ మొబిలిటీ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, స్టాక్ బాగా పెరిగింది. ఫైనాన్షియా బయోటెక్, ఈ మధ్య స్పెక్యులేటర్స్ బాగా పట్టుకున్నారు దీన్ని, 6% పెరిగింది. అలాగే ఇండియా షెల్టర్ అనే కంపెనీ, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ లిస్టింగ్ నేపథ్యంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇవాళ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు ఎల్ఐసి కావచ్చు, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, ఇటువంటివి. ఓకే, తర్వాత మెయిల్ క్రాంతి గారు, బీడిఎల్ ఏంటి, ఏం చేయొచ్చు? 1325లో కొన్నారు, హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఇన్ కేస్ బీడిఎల్లో కొంచెం డిప్ కనుక వస్తుంది, వస్తే కనుక మళ్ళీ యావరేజ్ చేయమని కూడా చెప్తాను. యావరేజ్ అంటే అక్యుములేషన్ అని చెప్తాను, యావరేజ్ కంటే దీన్ని. ఓకే, హ్యాపీయెస్ట్ మైండ్స్ సత్యనారాయణ దగ్గర ఉన్నాయట, 990 రూపాయలు, 350 షేర్లు ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా, లేదు లాస్ బుక్ చేయటం మంచిదా? వసంత్ గారు బాగా పేషెన్స్ టెస్ట్ చేస్తున్న స్టాక్ ఐటీ ప్యాక్లో హ్యాపీయెస్ట్ మైండ్స్. మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారం ఏంటంటే ఈ 1 ఇయర్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ ఫోకస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అని మేనేజ్మెంట్ స్ట్రాంగ్ గైడెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఈ రేట్ కట్ తర్వాత ఐటీ స్టాక్స్లో ఒక ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. సో అందువల్ల నెక్స్ట్ 6 మంత్స్ టైం హొరైజన్తో ఈ స్టాక్ను హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, భవానీ అడుగుతున్నారు, ఎక్సిగో పైసాలో డిజిటల్ ఈ రెండు ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఎక్సిగో అందరూ తెలిసిందే, రీసెంట్ లిస్టింగ్, సో ఇక్కడ కొనొచ్చా? రామకృష్ణ గారు చెప్పండి. క్రాంతి గారు గో అహెడ్. ఎక్సిగో అయితే వసంత్ గారు అప్పుడప్పుడు స్పైక్స్ వస్తున్నాయి, కానీ ఏంటంటే కన్సిస్టెన్సీ స్టాక్లో కొంచెం ఆ వీక్నెస్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ ఏంటంటే ఈ ఆల్ ట్రావెల్ అండ్ టూరిజంస్ అంతా చాలా రోబస్ట్గా ఉంది వసంత్ గారు. సో అందువల్ల ఈ ప్రైస్ రేంజ్లో ఒక ట్రేడింగ్కి అయితే తీసుకోమంటాను పొజిషన్, బట్ ఇన్వెస్టింగ్కి జస్ట్ హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇటువంటి ఈ కంపెనీస్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్. పైసాలో డిజిటల్లో వసంత్ గారు చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ నడుస్తుంది వసంత్ గారు. అంత ఫండమెంటల్గా గ్రేట్ స్టాక్ అయితే నేను చెప్పను, బట్ ఏంటంటే ఈ బుల్ మార్కెట్లో ప్రతి స్టాక్ పార్టిసిపేట్ చేస్తుంది. ఆ రిస్క్ అపటైట్ ఉంటేనే పైసాలో డిజిటల్కి వెళ్ళమంటాను, అదర్వైజ్ ఇంకా బెటర్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ మార్కెట్లో ఉన్నాయి. తర్వాత పోకర్నా గురించి అడుగుతున్నారు. ఓకే రైట్, పోకర్నా గురించి ఎవరు అడుగుతున్నారు, మెయిల్స్ చూసే లోపలనే పరిగెడుతున్నాయి. వెంకట కృష్ణరాజు, 3 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు పోకర్నా అండ్ టార్క్ TARC, హోల్డ్ చేయొచ్చా? ఫండమెంటలీ ఎలా ఉన్నాయి రెండు కంపెనీస్ కూడా? పోకర్నా హోల్డ్ చేయొచ్చండి, ప్రస్తుతం 1045 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. స్టడీ ర్యాలీ చూస్తున్నాము లాస్ట్ మే నుంచి, ఇంకా ఫర్దర్ లెగ్స్ అప్సైడ్ కి ఉన్నట్టు అర్థమవుతుంది, సో హోల్డ్ అని చెప్తాను. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ అనూహ్యంగా పెరిగిందని చెప్పాలి. లాస్ట్ ఆగస్ట్ నుంచి ఆర్ కొంచెం అంత ముందు నుంచి కూడా సడన్గా 800 ఉన్న స్టాక్ కాస్త 1100 వరకు వెళ్ళిపోయింది, సో హోల్డ్ చేయొచ్చు. టార్క్ అంటే వసంత్ గారు అనంతరాజ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి మరొక రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నమాట. సో ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. హోల్డ్ చేయండి, అనంతరాజ్ ఏదైతే ఒక చక్కటి గుర్తింపు వచ్చిందో అది టార్క్ కూడా లభించే అవకాశం ఉంది, కొంచెం టైం తీసుకున్నా కూడా ఇట్ విల్ గివ్ యూ రిటర్న్స్. తేజ అడుగుతున్నారు, డెలివరీ ఈ క్వార్టర్ నుంచి అయినా ప్రాఫిటబుల్గా మారుతుందా, సిమిలర్ బ్లూ డాట్తో సమానంగా వాల్యుయేషన్స్ వస్తాయా, లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది డెలివరీ? స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ వస్తుంది గారు, కానీ ఏంటంటే వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్డ్గా ఉన్నాయి ఈ వాల్యుయేషన్స్లో కూడా. ఇంకా ప్రాఫిటబిలిటీ కీ పారామీటర్ ఇండికేటర్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే డెలివరీలో ఉంది. ఆయన సీరియస్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలనుకుంటే కనుక ఈ ప్రైస్ పాయింట్లో కొంచెం ఒక 100 షేర్స్ కొనాలంటే 15-20 షేర్స్ కొనమంటాను. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ కామెంటరీ చూసి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసి ఫర్దర్ పొజిషన్స్ బిల్డప్ చేయమని చెప్తాను. స్టాక్ ఈస్ గుడ్ స్టాక్ ఫండమెంటలీ, కానీ ఏంటంటే ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే ప్రాఫిటబిలిటీ యాజ్ వెల్ యాజ్ వాల్యుయేషన్స్ అన్నమాట. వెరీ థిన్ మార్జిన్స్ అండి, 2% 3% మార్జిన్స్తో నడిచే బిజినెస్లో కష్టం, ఎక్కడో ఒక చిన్న పారామీటర్లో వాళ్ళు దెబ్బతింటే కూడా నష్టం వచ్చేస్తుంది. కాబట్టి బెటర్ టు డిపెండ్ ఆన్ అదర్ కంపెనీస్ కంపేర్ టు స్టాక్స్ లైక్ డెలివరీ.
తర్వాత ఎఫ్డిసి అట, శ్రీరామ్ అడుగుతున్నారు. ఎఫ్డిసి 175లో 630 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? ఫార్మా కంపెనీ 578 ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉందండి, హోల్డ్ చేయొచ్చండి స్టాక్ని. చక్కటి ఆయన చాలా లో వాల్యూలో కొన్నారు, లో ప్రైస్ దగ్గర కొన్నారు, 170 లో ప్రైస్ దగ్గర కొన్నారు. ఈ స్టాక్ ఇప్పటి నుంచి కూడా ఇంకా ఫర్దర్ ర్యాలీస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, సో హోల్డ్ అని చెప్తాను. ఓకే, హోల్డ్ చేయండి. మీకు ఎలాగూ లేదు, కొన్ని కొన్ని షేర్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా చేసుకోవచ్చు ఇటువంటి కౌంటర్స్లో. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. ఆఫ్కామ్ ఐపీఓలో కృష్ణ కిషోర్, ఆఫ్కామ్ 108లో వచ్చాయి, అలాట్మెంట్ వచ్చాయి, ఇప్పుడు 425 రూపీస్లో ఉంది, హోల్డ్ చేయొచ్చా లేదా? కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగతా హోల్డ్ చేయండి. ఒక మంచి లిస్టింగ్ గెయిన్స్ చక్కగా దొరికినప్పుడు తప్పకుండా కొద్దిగా అయినా ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే రిస్క్ని మీరు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. స్వాన్ ఎనర్జీ, నవీన్ కుమార్ అడుగుతున్నారు. స్వాన్ ఎనర్జీ 16% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఈ బ్లాక్ రాక్ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత స్టాక్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళింది, కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది, కానీ ఏంటంటే నథింగ్ టు వరీ, స్టాక్లో మళ్ళీ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది, హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, సో స్వల్పంగా నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి నిఫ్టీ, సెన్సెక్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇవాళ రేపు బహుశా ఇదే రకమైనటువంటి ఒక కన్సాలిడేషన్, నేరో రేంజ్లోనే మార్కెట్స్ కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.